ॐ श्री गुरुभ्यो नमः। श्री सिद्धि साईनाथ महाराज की जय। यमन पंतु रासिन सच्चरित्र अने ग्रंथंलो 8వ అధ్యాయంలో దాని గురించి ముఖ్యంగా మీకు ఇప్పుడు వివరిద్దాం అని చెప్పు అనుకుంటున్నాను। ఈ సచ్చరిత్ర అనేది చాలా అద్భుతమైన గ్రంథం। సచ్చరిత్ర పారాయణం చేయటం వేరు, దాన్ని పూర్తిగా మనము అర్థం చేసుకుని ఆచరిస్తే మనకి ఇంకెటువంటి ఇబ్బందులు కష్టాలు ఉండవు। ఎందుకంటే సాయిబాబా వారు ఒక మాట చెప్పారు యామన పంతుతో, రాసేది నువ్వేనా రాయించుకునేది నేను అని, రాసేది నువ్వేనా రాయించుకునేది నేను అని యామన పంతు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది। అంటే ఆ విధంగా మనం ఆలోచించవలసింది ఇది సచ్చరిత్ర బాబా గారు చెప్పిన వాక్యాలే, ఆయన మనకు చెప్పినట్టే అనమాట చదివితే। కాబట్టి అందరూ కూడా సచ్చరిత్ర నిత్యం కూడా నిత్యపారాయణ చేస్తూ బాబా వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని అనుకుంటున్నాను, తెలియజేస్తున్నాను మీ అందరికీ। అయితే 8వ అధ్యాయం యమన పంతు ఏమని చెప్పుతున్నారంటే మానవ యొక్క జన్మ గురించి చెప్పడం జరిగింది। అది ఏంటి అన్నది మీకు స్పష్టంగా చెప్తాను రెండు వాక్యాల్లో। మానవ జన్మ చాలా అమూలమైంది, జ్ఞానంతో కూడింది మానవ జన్మ। ఈ యొక్క ప్రపంచంలో మానవ జన్మతో పాటు అనేకమైన జీవరాశులు ఉన్నాయి, కోట్లాది కొలది, అన్నిటికీ ప్రాణాలు ఉన్నాయి, అన్నిటికీ ఆకలి అనేది ఉంది। మరి ముఖ్యంగా ఈ సంపరకమైన జీవితం కూడా మేధా జీవులకు కూడా ఉండటం జరిగింది, అది మానవుడికి జరుగుతుంది। మరి ఆ జీవుడికి మానవుడికి తేడా ఏంటి అంటే జ్ఞానం, భగవంతుడు జ్ఞానం ఇచ్చాడు। అయితే ఆ జ్ఞానమైన శక్తి ఎందుకు ఇచ్చాడంటే అన్ని జీవులను సృష్టించాట భగవంతుడు, కానీ భగవంతుడి శక్తిని గ్రహించలేకపోయాట ఆ జీవులేమని, భగవంతుడి శక్తిని గ్రహించగల ఒక జీవిని సృష్టించాలనుకున్నాడు, అదే మానవ జీవితం, మానవుడు మన। అయితే ఈ మానవ జన్మ ఎందుకు ఎత్తుతున్నారు, అసలు మానవ జన్మ గురించి ఏంటి అనేది ఏమడం చాలా 8వ అధ్యాయం చాలా స్పష్టంగా చెప్పమని, పాపాలు చేసేవాళ్ళు నరకానికి, పుణ్యం చేసిన వాళ్ళు స్వర్గానికి పోతారు, మరి పాపపుణ్యాలు సమానంగా ఉన్నప్పుడు ఎప్పటికైనా ఎప్పుడైనా మనకు ఆలోచన వచ్చింది అది, చాలామంది అంటారు రే పాపం చేసేవాళ్ళు నరకానికి పోతారా, మీరు చేసే పుణ్యం స్వర్గానికి వెళ్ళిపోతారండి అంటారు, మరి ఈ రెండు బ్యాలెన్స్గా ఉన్నప్పుడు ఏమవుతుంది మనం ఎప్పుడైనా ఆలోచించా సచ్చరిత్రలో దాని గురించి చాలా స్పష్టంగా చెప్పకూడదు। మానవం ఈ యొక్క ఈ పాపపుణ్యాలు బ్యాలెన్స్గా ఉన్నప్పుడు మరోసారి మానవ జన్మ ఇస్తాడట, అంటే ఒక ఛాన్స్ ఇస్తాడు, ఈసారి నువ్వు ఎవరో నిరూపించుకో అని। అందుకని ఈ జన్మలో మనం పుణ్యానికి చేయాలి, పుణ్యం చేసినట్లయితే స్వర్గానికి వెళ్తాం, ఈ ఒక అవకాశం మరలా ఇలాంటి అవకాశం మరలా రాదు, ఒక అవకాశం ఇస్తాడు భగవంతుడు, దాన్ని వినియోగించుకోవాలి, దాన్ని మనం సదునియోగపరచుకోవాలి। సదునియోగపరచడం అంటే ఏంటి, ఎలా సదునియోగపరచాలి, ఆలయాల చుట్టూ తిరగటమా, అనేక దేవుళ్ళకి పూజలు చేయటమా, అనేక పూజలు చేస్తూ పుణ్యం సంపాదించుకోవాలా, ఆలయాలు కట్టాలా, దాన ధర్మాలు చేయాలా, ఏం చేయాలండి గురువుగారు అని అడిగితే మన ధర్మాన్ని మనం సక్రమంగా నివర్తించాలి, అది సచ్చరిత్రలో చెప్పబడింది। మన ధర్మం అంటే ఒక కొడుకు నీ తండ్రికి తల్లిదండ్రులకి కావాల్సిన అన్ని సౌకర్యాలు కానీ ఆ ధర్మాన్ని నువ్వు నివర్తించాలి, వాళ్ళని మనసు ఒప్పించకుండా వాళ్ళు గౌరవిస్తూ వాళ్ళని బాధ్యతగా నువ్వు చూసుకోవాల్సి ఉంటుంది। మరి నువ్వు తండ్రి అయినప్పుడు నీ కొడుకుల్ని సక్రమంగా పెంచి వాళ్ళ ఉన్నత స్థితికి తీసుకురావడానికి బాధ్యత నీది కాబట్టి దానిని సక్రమంగా నివర్తించాలి। ఒక భర్తగా భార్యకి కావలసిన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేస్తూ తన సుఖమైన జీవితానికి నువ్వు తోడుపడవే ఉండాలి। ఈ విధంగా ఒక సమాజంలో ఒక పౌరుడిగా నీ బాధ్యత నువ్వు నివర్తించాలి, ఒక సంఘంలో ఒక మంచివాడిగా సంఘానికి తోడుపడుగా నువ్వు నివర్తించగలగాలి,
అది నీ ధర్మం. మరి అటువంటి ధర్మాన్ని నువ్వు సక్రమంగా నిర్వర్తించాలి. అయితే ఇక్కడ మరో విషయం కూడా చెప్పబారే, ఎవరైతే ఈ స్వర్గానికి వెళ్ళాలని మనం అనుకుంటున్నామో దానికి ఏమి మార్గం ఏంటంటే, దీనికి ఒక షార్ట్ కట్ చెప్పడం జరిగింది. అడ్డదారి అని అంటాం కదా, అంటే అడ్డదారి అంటే మనం చాలామంది అని ఉంటారు, అడ్డదారులు దొక్కుతున్నారా అనుకోండి, ఆ అడ్డదారి వేరు ఇది వేరు. ఈ షార్ట్ కట్ ఏంటంటే సద్గురు యొక్క పాద పద్మాల దగ్గర ఉండటము. ఎవరైతే సద్గురు యొక్క పాద పద్మములు పట్టుకుని ఉంటారో, ఎవరైతే సద్గురు యొక్క సాంగత్యాన్ని పొందుతారో వారు స్వర్గానికి పోతారు, వారు పుణ్యం చేసుకున్నట్టు అవుతారు అని. అయితే మనం యొక్క ధర్మాలన్నింటినీ నివర్తించకుండా, అదే గతంలో ఇందాక చెప్పుకున్నాం కదా, ఓ తండ్రిగా కొడుకుగా మనం చేయవలసిన బాధ్యతను మనం నివర్తించకుండా సద్గురు యొక్క పాద పద్మములు పట్టుకున్నట్లయితే మనం స్వర్గానికి వెళ్తామంటే అది జరగదు. కాబట్టి మన బాధ్యత మనం నివర్తించుకుంటూ మన యొక్క బాధ్యతలు ఏదైతే ఉన్నాయో అవన్నీ సక్రమైన మార్గంలో మనం నివర్తించి సద్గురు యొక్క పాద పద్మములను దగ్గర చేత ఉంటే, సద్గురు యొక్క సాంగత్యాన్ని పొందితే అప్పుడు నువ్వు స్వర్గానికి వెళ్తావు అని చెప్పడం జరిగింది. ఇన్ని కోట్లాది జీవులకి లేనిది జ్ఞానాన్ని భగవంతుడు మనకి ఇచ్చాడు అంటే ఒక సక్రమైన మార్గం కోసం, ఒక మంచి కార్యం కోసం మనకి నియమించడం జరిగింది. భగవంతుడి యొక్క శక్తిని తెలుసుకోవడం కోసం జరిగింది. మనం ఈరోజు భగవంతుడి శక్తిని తెలుసుకోగలుగుతున్నావా, ఏ మానవుడైనా భగవంతుడి యొక్క శక్తిని తెలుసుకోగలుగుతున్నావా అంటే అది జరగట్లా. ఎందుకంటే భగవంతుడి యొక్క శక్తిని తెలుసుకుంటే మనం ఇలాగ ఉంటాం కదా, ఇలా ఉంటామా మనం భగవంతుడి శక్తిని తెలుసుకోగలిగితే. ఆ తెలుసుకోగలిగే జ్ఞానాన్ని మనకి ఇచ్చాడు భగవంతుడు, ఆ జ్ఞానాన్ని మరో విధానంగా ఉపయోగించుకున్నాం. దేనికి? కుటాంతరాలకి, ఆశ్రయాలతో, కామ క్రోధాలతో మానవ జీవితాన్ని గడుపుతున్నాం. మానవ జీవితాన్ని గడుపుతున్నాం కానీ ఈ జ్ఞానాన్ని, భగవంతుడి శక్తిని తెలుసుకోవడానికి మనం ప్రయత్నించగలేకపోతున్నాం. సద్గురు యొక్క భక్తులారా, మేము చెప్పేది ఒకటే, నీ యొక్క జ్ఞానాన్ని భగవంతుడి శక్తిని తెలుసుకోవడానికి ప్రయత్నించు. భగవంతుడు నీకు ఒక కార్యక్రమాన్ని అప్పచెప్పాడు, అదేంటో నువ్వు తెలుసుకో. అది తెలుసుకుంటూ నువ్వు మాత్రం ఇలా ఉండవు, నీకు నువ్వులా ఉంటావు. ఇప్పుడు నువ్వు ఉండేది నీకు నువ్వు కాదు. ఈ యొక్క జ్ఞానాన్ని ఎప్పుడైతే నువ్వు సక్రమైన మార్గంలో పెడతావో అసలు శిశలైన నువ్వు అవుతావు. మన ప్రతిబింబం పోగొట్టాలి, మన ప్రతిబింబం సక్రమంగా ఉన్నట్లయితే మన, నా దృష్టిలో మీ ప్రతిబింబం అనగానే మన అర్థం చూస్తున్నాం మా మగం అనుకుంటాం, అది కాదు. మన మనసులో ఉంటుంది, మనలో ఉంటుంది ఒక ప్రతిబింబం. అది సక్రమైన మార్గం అంటే మన మనసు సక్రమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళినట్లయితే నీ కార్యక్రమాన్ని ముందుకు వెళ్ళగలిగినట్లు అవుతుంది. చాలామంది అడుగుతుంటారు, స్వామి అనేక పూజలు చేశాము, అమ్మవారిని కలువులతో పూజించాము, ఈశ్వరుని రుద్రాక్షరాలతో పూజ, లక్షరాక్షరాలతో పూజలు చేసాము, లేదా విభూజులతో పూజ చేశాము, బాబావారికి కలకండ కొన్ని 110 కేజీలు కలకండ పంచి పెట్టాము, నైవేద్యం పెట్టాము, గజమాలు వేసాము, సాలువులు వేసాము, అయినా మా కార్యక్రమాలు ఏవి కూడా సక్రమంగా జరగట్లేదు అంటే అంటారు, నీ ఆలోచన సక్రమంగా లేదు కాబట్టి ఈ పనులన్నీ జరగట్లా. నువ్వు ఇచ్చేది మనస్ఫూర్తిగా ఇవ్వాలి. అది ఎవరినో దోచేసి నువ్వు గజమాల వేస్తే బాబా నీ కార్యక్రమాన్ని కొనసాగించేలా చేస్తారా? ఎవడో ఆస్తి నీకు వచ్చేలా చేయాలంటే కలకండ పంచిపెడితే అది నీకు వచ్చేస్తుందా? రాదు కదా. నీకేదేదైతే రావాలో, నీకైతే ఏదైతే రావాలని రాసి ఉందో అది సక్రమంగా వచ్చేలా చేస్తాడు సద్గురు. నీకైతే ఏ బాధ అయితే అనుభవిస్తావో ఆ బాధని ఏం చేస్తారు, తీవ్రతను తగ్గిస్తారు, అంతే బాధ తొలగించేలా చేయడు, దాన్ని భరించే శక్తిని ఇస్తాడు సద్గురువు. అందుకే యామణ పంతులు చెప్తున్నాడు, ఎవరైతే సద్గురు యొక్క పాద పద్మలను పట్టుకుంటారో, ఎవరైతే సద్గురు యొక్క సాంగత్యాన్ని పొందగలుగుతారో వారు స్వర్గానికి వెళ్తారని స్పష్టంగా చెప్పబడి ఉంది.
సచ్చరిత్రలో. మనం అనేక గ్రంథాలు చదువుతూ ఉంటాం. భగవద్గీత ఈ మధ్యకాలంలో చాలామంది ఈ భగవద్గీత రామాయణం అందరూ కూడా పఠిస్తున్నారు. ఎందుకంటే అందరూ జ్ఞానవంతులు, అందరూ కూడా చదువుకునే వాళ్ళు, విద్యావంతులు, ప్రతివాడు కూడా విజ్ఞానవంతుడు. అప్పుడు లేని సౌక్రియాలు చాలా వచ్చాయి. చాకరి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు, ఇంకా అలాంటి అనేకమైన మహానుభావుల యొక్క మనం ప్రసంగాలు వింటున్నాం. అనేక మంది స్వామీజీ పీఠాధిపతుల యొక్క ప్రసంగాలు వింటున్నాం. ఎక్కడో ఉన్న పెద్ద తిరుపతి లేదో ఆలయంలో ఉన్న లైవ్లో టీవీలో చూస్తున్నాం అనేక కార్యక్రమాలు. భక్తి పెరిగింది, కానీ మీలో భక్తి పెరిగింది కానీ మన ఇందాక అన్నమయ్యే పాపపుణ్యాల బ్యాలెన్స్ అనేది ఆ బ్యాలెన్స్లా ఉండిపోతున్నాయి. ఎందుకంటే నువ్వు ఎంతైతే భక్తి పెంచుకున్నావో అంత నీ ఇంటి పక్కన వాళ్ళతోనో, నీ వాళ్ళతోనో, నీ యొక్క సోదరులతో, నీ యొక్క చేసే ధర్మంలోనో కుట్రదంతాలు అవి ఉంటే అది బ్యాలెన్స్గానే ఉండిపోతుంది. అలాగే ఈసారి కూడా బ్యాలెన్స్గా ఉండిపోతే మరోసారి మానవ ధర్మం వస్తే ఎత్తే అవకాశం లేకపోవచ్చు. కాబట్టి ధర్మంగా నివర్తించు, నువ్వు సక్రమైన మార్గానికి వెళ్ళు, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందు. ఇదే సత్యచరిత్రలు, ఇదే రెవదా అధ్యాయం కోసం మరొకసారి నేను మరో వీడియో చేస్తాను. ఓం శ్రీ గురుభ్యో నమః, శ్రీ సద్గురువాయ నమః.